ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాధారి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కంసి పన్నాగం పాడుతుందా? యశోదాదేవి బాలకృష్ణుడిని మధురకు పంపిస్తుందా? అమ్మా కన్నయ్య, నా కన్నయ్య, నువ్వెక్కడికి వెళ్ళదు, నువ్వు నా బిడ్డవి, నిన్ను పోనివ్వను. వెళ్ళనమ్మా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను. ఒక విప్రుడి ఇంటికి మరో విప్రుడు వృద్ధులైన తల్లిదండ్రులతో యాచకుడిగా వచ్చాడు. అమ్మా, నాలుగు నాళ్లుగా తిండి లేదు, నాకు బాధ లేదు, గాని వృద్ధులు నా తల్లిదండ్రులు ఆకలికి తట్టుకోలేరు. అన్నదానం కాదు, ప్రాణదానం చేసి పుణ్యం కట్టుకోమ్మా తల్లి. భర్త ఇంట లేకపోయినా భిక్షకు వచ్చిన ఆ బ్రాహ్మణ కుటుంబానికి అన్నపానాదులు ఏర్పాటు చేయాలి అని ఆ సాధ్యం తల్లి ప్రయత్నించింది. అయ్యా, ఇంటికి అతిథులు వచ్చారు, మా వారింకా రాలేదు, ఈ లోపల వంట చేయాలి. కారణాలు ఎగరబెట్టక్కర్లేదమ్మా, సరికేం కావాలో చెప్పు. కథలో వ్యాస భగవానుడు ఈ ఉపకథను ఎందుకు చెబుతున్నాడో? ఇవ్వడానికి సొమ్ములేవీ లేవు. అవి కనిపిస్తూనే ఉన్నాయి, నీ పసుపుతోడు నాకేలా. ఆ బయట సాటు బంగారాలు. ఇంత గొప్ప త్యాగం చేసిన ఈ మాతృమూర్తిని ధర్మ సంరక్షణుడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి గాలికి వదిలేస్తాడా? తల్లి, ఎవరో పేదవాళ్ళు అన్నదానం అడిగితే ప్రాణదానమే చేశారు. నీ వంటి తల్లికి బిడ్డనై పుడితే నీ వాత్సల్యానికి హద్దులే ఉండవు. అమ్మా, ద్వాపరయుగంలో నీ బిడ్డగా నీ ఒడిలో చేరి నీ పుణ్యస్తన్యపానం చేసి తరిస్తాను. విధి ఈ కథను ఏ వింత మలుపులను తిప్పబోతుందో. నీ కుమారుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఏ ఆపద రాదు. సంతోషంగా పెళ్లికి పంపినట్లు ఇద్దరినీ సాగనంపు. కంసుడి ప్రయత్నం మన ఈ కథలో ఏ విధంగా నెరవేరబోతోంది? మధుర చేరగానే ముందస్తుగా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి, సరేనా? తండ్రి కంటే తల్లే ఎక్కువగా తన సంతానం గురించి ఆవేదన చెందుతుంది. పురాణ కథలలో చూస్తే బాలనాగమ్మ కథ జ్ఞాపకం తెచ్చుకుంటే, భర్త తను మరణించిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకున్నాడు. మరి ఈ పిల్లలో మరణించిన తర్వాత కూడా ఆ తల్లి శిశువుల పట్ల, కుమార్తెల పట్ల, తన సంతానం పట్ల ఆవేదనతో ఆత్మరూపంలో పరితపిస్తుంది. ఈ కథ మన తెలిసిందే కదా. ఇలాంటి కథలను జ్ఞాపకం తెచ్చుకుంటే కడుపులో ఉన్నప్పటి నుంచి లోకంలోకి వచ్చేంత వరకు బిడ్డ ఆకలి గురించి తెలుసుకునేది, పెంపకం గురించి జ్ఞాపకం పెట్టుకునేది, తెలుసుకునేది, తెలుసుకోగలిగేది తల్లి ఒక్కటి మాత్రమే. ఇది మానవులలో కంటే జంతుజాలాలలో చాలా ఎక్కువ గమనిస్తుంటామండి. కోడి తన పిల్లల్ని తన చుట్టూరా తిప్పుకుంటూ వాటిని, ఆ పిల్లలని కాకులు, గద్దలు ఇవేవి తన్నికి పోకుండా కాపాడుతూ ఉంటుంది.
చిన్న చిన్న క్రిమి కీటకాలను ఈ కోడి పిల్లలు ఎలా తినాలో తాను నేర్పిస్తూ వాటికి వాటితో పాటు ఉంటూ వాటిని పెంచి పెద్ద చేసుకుంటుంది. అలాగే పులి, సింహం ఇవి కూడా తన పిల్లలను తమ వెంటనే తిప్పుకుంటూ వాటికి వేటాడడం ఎలాగో నేర్పిస్తాయి. ఇలా ఎన్నో సంఘటనలు, కథలు, చారిత్రాత్మక అంశాలు, ఎన్నో విశేషాంశాలని మనం గమనిస్తే తల్లి నిజం, తండ్రి నమ్మకం అనేటటువంటి కథనాలు మనకు తెలియవస్తాయి. ఈ తల్లి ఆదరణలో, పెంపకంలో పెరిగే ఆ సంతానం మహనీయతతో, విశిష్ట లక్షణాలతో పెంపొందింపబడినటువంటి కథలని మనం చెప్పుకుంటూ ఉంటాం. యదువంశంలో కృష్ణుడు పుట్టాడు. అలా ఎలా పుట్టాడో కంసుడు కూడా పుట్టాడుగా. చూసారా ఎంత విచిత్రమో. ఎక్కడైతే ధర్మం ఉంటుందో దాని పక్కనే అధర్మం కూడా ఉంటుంది. ఎక్కడైతే వెలుగు ఉంటుందో ఆ వెలుగు క్రిందే గమనిస్తే నీడ, చీకటి కనిపిస్తుంది. మరి ఈ చీకటి వెలుగుల కథలలో, మన కథలో, కంస కృష్ణుల కథలో తర్వాత కథను ఈ వ్యాస పరమాత్ముడు ఏ విధంగా నవ్వించబోతున్నాడో చూద్దాం. ఇప్పుడు నాలాగే వాళ్ళ కన్నీళ్లు తుడిచి నవ్వించాలి. అప్పుడేమో తాయిలాలన్నీ పెట్టాలి, తెలిసిందా? ఆ తర్వాతే రాజుగారింటికి. సరేనా? రాజుగారంటే కంసమామే కదా. ఆ వాడే ఆయన. మరి ఆయనకి తాయిలాలు పెట్టొద్దా? ఆయన రాజు కదా, బోలెడుంటాయి. ఆయన ఏమన్నా పెడితే గబుక్కుని తినకు, తెలిసిందా? అడిగితే మా కోసం మా నాన్న వెన్న జున్ను చాలా తెచ్చాడండి, అక్కర్లేదు అని చెప్పు అన్నట్టు మర్చిపోయాను. నీ కిరీటం పెడతానంటే వద్దనకే సరే అను. వద్దు, దానిమీదే పెట్టమను అన్నట్టు చూడు. కిరీటం పెట్టుకునే ముందు దాని లోపలు చూసుకో. తేళ్లు జర్రెలు పెడతారు దుష్టులు, లేకపోతే నాన్నకు చూపించు. ఏ అంతలోనే నిద్రొచ్చేసింది వెర్రి నాగన్న. రుణములు ఐదు. మాతృ రుణము, పితృ రుణము, ఋషి రుణము, వేద రుణము, దేశ రుణము. ఈ ఐదింటిలో మొదటిది మాతృ రుణం, తల్లి రుణం. నవమాసములు కడుపులో మోసి, కని, పెంచి, పెద్ద చేసి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ తల్లి రుణం మనం తీర్చుకోగలమా చెప్పండి? కనుక సత్సంతానాన్ని పొందడం ద్వారా పితృరుణాన్ని, విద్యాభ్యసనం చేయడం ద్వారా ఋషి రుణాన్ని, ఆర్ష రుణాన్ని తీర్చుకున్నా తీర్చుకోవచ్చు, కానీ మాతృ రుణం తీర్చుకోవడం అసాధ్యం అనే చెప్పాలి. ఒకరు ఏ విధంగానైనా మాతృ రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో తల్లి కోరిన విధంగా ఆవిడ ఏ పుణ్యక్షేత్రాలను చూడాలి అని కోరుకుంటుందో ఆయా పుణ్యక్షేత్రాలను అన్నింటినీ చూపించాడు. నదీ సముద్రాల్లో మునగలు వేయించి ఇంటికి తీసుకొచ్చాడు. అమ్మయ్యా తల్లి రుణం తీరిపోయిందిరే, తల్లి రుణం తీర్చేసుకున్నానులే అని తల్లితోటే చెప్పాడు. వృద్ధురాలైన తల్లి నవ్వి ఊరుకుంది. ఆ తర్వాత తల్లికి చక్కగా పక్క వేసి ఆ పక్క పక్కనే మరచెంబులో నీళ్లు పెట్టాడు. వెళ్ళి పడుకున్నాడు. అనగా ఓ అరగంట గడిచిన తర్వాత ఆ తల్లి, నాయనా కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని అడిగింది. తెచ్చి ఇచ్చాడు. మళ్ళీ ఓ అరగంట అయిన తర్వాత మళ్ళీ కాసిన మంచినీళ్ళు అంది ఆ తల్లి, తెచ్చిచ్చాడు. ఇలా నాలుగైదు సార్లు గడిచేసరికి వాడికి విసుగు వచ్చింది. అమ్మ ఎన్నిసార్లు మంచినీళ్ళు ఇమ్మంటావు? గుండికి పక్కన పెట్టేసినా, లేకపోతే నూతి పక్కన పక్క వేయనా అని అన్నాడు. ఆ తల్లి ఇలా నవ్వేసి, నాయనా
ఒక్కరోజు నేను ఇలా 4 సార్లు నీళ్ళు అడిగితేనే నీకు విసిగొచ్చింది. మరి నీవు నీ చిన్నప్పుడు నువ్వు నన్ను ఎన్నోసార్లు నేను కట్టుకున్న బట్టలని చిచ్చిపోసి పాడు చేసావు కదా నాయన, నేను ఆలాను ఇలాగే నువ్వు విసుకున్నట్టుగా విసుకుని నిన్ను వీధిలోకి విసిరేసి ఉంటే నువ్వు ఇంతవాడు అయ్యేవాడు కావుగా. నువ్వు నువ్వే కాదు, మాధవుడైనా మానవుడైనా పుట్టి పెరిగి తల్లి రుణం తీర్చుకోలేరురా నాయన అంది ఆ పెద్దావిడ. మన కథలో ఆ మాధవుడు పరంధాముడు ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నాడు. ఈ తల్లిని ఏం చేయబోతున్నాడో ఎలా మాట్లాడబోతున్నాడో చూద్దాం. అమ్మా, రామావతారం వరకు రాక్షస సంహారం ఒక్కటే లక్ష్యంగా ఉండేది. కానీ శ్రీకృష్ణావతార పరమార్థాలు 3, అందువల్ల అవతారం ఒకటే అయినా 3 కృష్ణులుగా చెప్పుకుంటాం. బాలలీలా కృష్ణుడు, రాసలీలా కృష్ణుడు, సంహార సంస్కరణలీలా కృష్ణుడు. బాలుడిగా అదితి కశ్యపులకిచ్చిన వరాల ప్రకారం ఒక తల్లి దేవకి కడుపును జన్మించి వేరొక తల్లి యశోదవుడిలో పెరిగాడు. రెండవది రామావతారంలో తనను సేవించి మోహించిన నరవానర భక్తులను అనుగ్రహించడం, అదే రాసలీల. 3వది ముఖ్యమైనది, దుష్ట సంహారం. మధురకు వెళ్ళాడు, కంస సంహారం కావించాడు. ఇకక్కడి నుంచి కురుపాండవులు, కురుక్షేత్ర యుద్ధం. ఈ దేవరహస్యం యశోదకు తెలియదు. ఆవిడకు తెలిసింది ఒక్కటే, తన బిడ్డ ఊరెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు అంతే. ఆమె జీవితాంతం బిడ్డ కోసం 1000 కన్నులతో ఎదురుచూస్తూనే ఉంది. శ్రీకృష్ణావతార పరమార్థాలు నెరవేరటంతో స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ పరమాత్ముడికి తల్లి, తండ్రి, శత్రువు, మిత్రుడు అంటూ మానవ సహజమైన బంధాలు లేవు కదా, ఆయనకి అందరూ సమానులే. స్వామివారికి నరరూప భక్తులందరూ సమానులే, కాని నారీ రూప భక్తులంటే ఒక్క వాసి ఎక్కువ. అవును మరి, ఆదిలక్ష్మీదేవి అన్నది నిజమే కదా. ఒక్కరా ఇద్దరా, 8 మంది భార్యలు, సత్యభామ, నాగ్నజితి, జాంబవతి, రుక్మిణి, మిత్రవింద, అష్టమహిషులు, 16,000 మంది ఇతర కన్యకలు, భార్యలు. ఇది కాకుండా అసలు కొసరుగా మళ్ళీ రాధ. ఎన్ని కథలు ఉన్నాయండి కృష్ణ పరమాత్ముని గురించి. ఈవేళ మనం ప్రేమమూర్తులు అని చెప్పుకోవాలి అంటే పురాణ కథనాలు సూక్ష్మంగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా రాధాకృష్ణులు అని చెప్తూ ఉంటారు. రాధాతత్వం అని కూడా బోధిస్తుంటారు. మరి ఈ రాధ నందును చెల్లెలు, కృష్ణుడికి మేనత్త. కానీ ఆ రాధాకృష్ణుల ప్రేమ అమరం అని మనకు కొన్ని పురాణ కథలు అలా కూడా వర్ణిస్తూ ఉంటాయి. బృందావనం, యమునా తీరం, ఇదంతా కూడా రాధాకృష్ణుల ప్రేమ గాథలతోనే అని చెప్తారు. ఆ కృష్ణతత్వాన్ని విశేషంగా బోధించినటువంటి వారు కూడా సాయంకాలే వనాంతే కుసుమిత సమయే సైకతే చంద్రికాయాం అంటూ వర్ణిస్తారు. జయదేవుడు అష్టపదులలో సా విరహే తవ దీనా అంటూ రాధ విరహం గురించి, బాధ గురించి వివరించడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇంకో విశేషం ఏమిటి అంటే ఎంతమంది భార్యలున్నా కూడా కృష్ణ పరమాత్ముడు అస్ఖలిత బ్రహ్మచారి. ఈ పదాన్ని మనం విశ్లేషణ చేసి వివరణ చేసి గమనిస్తే
మన లోకంతో ఉండే మన మానవ దేహధర్మంతో ఉండేటటువంటి స్ఖలితత్వము కానీ బ్రహ్మచర్యవ్రతం కానీ ఇక్కడ ప్రదర్శించేటటువంటి చెప్పబడేటటువంటి కావు. బ్రహ్మచర్యమాగా వ్రతమాన యస్మ దేవేన సవిత, ఆ పద్ధతి వేరు, ఆ వేదధర్మం వేరు, అక్కడ చెప్పబడ్డ బ్రహ్మచర్య శబ్దమే వేరు. అదేలాగో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి ముందుగా మనమంతా ఆ రేపల్లకి వెళ్ళొద్దాం, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. బాలుడమ్మా మా బిడ్డ వీరాది వీరుడమ్మా, పుంతనాజ పెనమ్మా పాపడు బండిని తన్నెనమ్మా. వైకుంఠ బాలుడమ్మా మా బిడ్డ వీరాది వీరుడమ్మా, పుంతనాజ పెనమ్మా పాపడు బండిని తన్నెనమ్మా, పాపడు బండిని తన్నెనమ్మా. కొండనే ఎత్తెనమ్మా కిష్టయ్య ఎలుకలా తిప్పినమ్మా, కిష్టయ్య ఎలుకలా తిప్పినమ్మా. కొండంత మల్లులాను గోపన్న గోటితో మీటినమ్మా, రథమిక్కి మధుర గీహి బాలుడు మామకే కాలుడాయి, బాలుడు మామకే కాలుడాయి. దేవుడైనా తల్లికి బిడ్డడే నమ్మ సుమ్మా, దేవాది దేవుడైనా తల్లికి బిడ్డడే నమ్మ సుమ్మా, తల్లికి బిడ్డడే నమ్మ సుమ్మా. వైకుంఠ బాలుడమ్మా మా బిడ్డ వీరాది వీరుడమ్మా, పూతనాదమ్మా పాపడు బండిని తన్నినమ్మా, పాపడు బండిని తన్నినమ్మా. కృష్ణుడికి అష్టభార్యులంటూ ఉన్నారే, వీళ్ళంతా కూడా ఇతర అవతారాలలో సందర్భావసరాన్ని గమనించి వరాల కారణంగా ఇలా పుట్టినవాళ్ళే. వెలుగు వెంటే నీడ ఉన్నట్టుగా ఆ ఆదిలక్ష్మి ఎప్పుడూ శ్రీమన్నారాయణమూర్తి వెంటే ఉంటుంది. ఆదిలక్ష్మి రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో విదర్భరాజు భీష్మకుడి కుమార్తె వైదర్భిగా, అదేమిటండి మన రుక్మిణిగా అని చెప్పుకుందాం కాసేపు, అలా పుట్టింది. ఇక భూదేవి సత్యభామ, రామావతంలో చంద్రరేఖ, ఇక్కడ వసుంధరగా 16,000 మంది ఋషులు గోపికలుగా పుట్టారు అంటూ కృష్ణ తత్వాన్ని వ్యాఖ్యానకారులు ఇలా వివరించారు. ఈ భార్యలందరూ కూడా కృష్ణుడికి మానసికమైనటువంటి భక్తులే కానీ శారీరకమైనటువంటి ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి భోగ భోక్తృక సంబంధితమైనటువంటి దేహ సంబంధితమైనటువంటి కామ విషయ భోగ వాంఛాలాలసులు కారు అని చెప్పుకోవాలి. అగ్నికి ఏ విధంగా చెదలు పట్టవో పరమాత్ముడికి కూడా కామ క్రోధ లోభ మోహ మనమాత్సర్యాది అరిషడ్ వర్గాలు పట్టవు, ఆయన్ని ఏమీ చెయ్యలేవు. ఇదే మన కథ, అదే ఆది కథ, అదే ఆ కృష్ణ పరమాత్ముడి కథ, అది మన కథ. మన ఈ కథలో రేపలలో ఉన్న ఆ కృష్ణుడు తర్వాత ఏం చేయబోతున్నాడో చూద్దాం. హారతుండి కన్నయ్యడి ముందుకొచ్చున్నాడా, వెనకొస్తున్నాడా? అబ్బా వచ్చేసాడే, తెలుసులే, అరవకండి పోండి. బండి కింద చిక్కల్లో దాక్కున్నావా, దాగుడు మూతలా తుంగ? కన్నయ్య ఎక్కడండి, వెనకింకో బండ్లో వస్తున్నాడా? అమ్మవారి కోవిల వద్ద ఆగాడా? గురువు గారికి మొక్కబోయాడా? రాలేదు. రాలేదా? ఏ ఇప్పుడు రాడు, ఎప్పుడొస్తాడు? ఎప్పుడు అక్క, వాడల్లరి కొద్దీ రానంటాడు, కానీ మీరెందుకు తీసుకురాలేదు? కొత్త తల్లిదండ్రులు కదా, ఇదే తొలిసారి చూడటం, వాళ్ళకి నచ్చ చెప్పు. మన బిడ్డని మనం తెచ్చుకోవడానికి వాళ్ళకి నచ్చ చెప్పడం దేనికి?
మన బిడ్డ కాదు కదా, మనం పెంచిన బిడ్డ వాళ్ళు కన్న బిడ్డ. అంతటి కన్నవాడే అయితే ఎన్నాళ్ళు ఎందుకు పెంచలేదు? చేతకాకనే కదా, దిక్కులేకనే కదా అర్ధరాత్రి దొంగతనంగా మన ఇంట్లో పడేసి వెళ్లారు. ఆపదలు గట్టెక్కాక భయాలు తీరాక ఎప్పుడు లాక్కుపోతారా దొంగలు? యశోదా, అంత మాటలని నిందించకు. మనకింతే ప్రాప్తం. ఎంత ప్రాప్తమో చెప్పేందుకు మీరెవరు వారెవరు? బిడ్డ గుడ్డ తెరిచి కెవ్వమ్మన క్షణంలో నేను గుండెకి హత్తుకున్నాను, పాలిచ్చాను, ఊపిరి పోశాను. నాటి నుండి 14 ఏళ్ళు కంటికి రెప్పలా కాశాను కదా రోహిణి. తిన్న తిన్న గండాలు వస్తే ప్రాణం వడ్డు వేశాను, మొక్కులు మొక్కాను, తాయెత్తులు కట్టాను, ఉపారాలెత్తాను. నన్ను వాడు వాడి నేను కాపాడుకున్నావు, ఆడుకున్నావు. వెన్న తింటే ఒంటికి మంచిది కాదని వద్దన్నాను, తిట్టాను, కొట్టాను, రోటికి కట్టాను, అన్ని వాడి మంచి కోరే కదా. ఇవాళ గంటలు గడిచి మనగడవగానే ఆ దుష్టరాజును చంపగానే ఆహా ఓహ అంటూ బిడ్డ లాక్కుంటారా? ఓ దైవమా, నేనే మూల కారణం. ఇంతకాలం వాళ్ళు నేర్పించావు, ఇప్పుడు నన్ను సూరు పెడుతున్నావు. అవునులే, తల్లి తండ్రి లేని వాడి వంట తల్లి బాధ నీకెలా తెలుస్తుంది? యశోదా, శాంతి శాంతి. దైవ దూషణ మహాపాపం, దూరమైన భాగ్యాన్ని తలచి దుఃఖించకు. ఇంతకాలం అనుభవించిన సుఖ సంతోషాలను తలుచుకుని పొంగిపో. ఆ దైవాన్ని దయచూపమని వేడుకో, తప్పక కరుణిస్తాడు. అంతే కదండి, మరి మనమైనా మన పిల్లలు వాళ్ళ స్నేహితో ఏ ఊరైనా వెళ్ళి ఎక్కడో ఏ టూరుకో వెళ్ళి వాళ్ళ వాళ్ళతో వెళ్ళి అలా ఆలస్యమైపోయి సకాలానికి తిరిగి రాకపోతే వాళ్ళ వెనకాతలే వస్తున్నారేమో, తర్వాత వస్తున్నారేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఎదురు చూస్తూ ఉంటాం, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటాం. ఏమైంది వినికా రాకపాయే అని అడుగుతూ ఉంటాం. మేనమామ ఆహ్వానాన్ని, అక్రూర మహాశయుడి ప్రార్థనను మన్నించి బలరామకృష్ణుడు ఆ కంసుడు చేస్తున్న ధనుర్యాగంలో పాల్గొనడానికై, పాలు పంచుకోవడానికై మధురకు వెళ్ళారు. అక్కడ మధురలో బలరామకృష్ణులను చంపడానికై కంసుడు చేసిన ఏర్పాట్లు ఏమన్నా ఎలా ఉన్నాయి ఆహ్వానం చెప్పడానికి చాణూర ముష్టికులు ఉన్నారు. ఈ చాణూర ముష్టికులు మల్లయుద్ధ వీరులు, వారితో పాటు కువలయం అనబడేటటువంటి అత్యంత భయంకరమైన మదం కలిగిన ఏనుగు, వీటిని నియమించాడు ఆ కంసుడు. కానీ బలరామకృష్ణుడు ఉన్నారే, వాళ్ళు సామాన్యులు కారు. ఈ గండాలను గడిచి అలా దాటి కంసుడిని అందం చేయడం కూడా చూశాం. జరాసంధుడికి తన వల్ల మరణం లేకపోవడంతో కృష్ణుడు ఈ మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఈ యుద్ధాలు, ద్వారకా నగర నిర్మాణం, వీటి గొడవలలో పడి బలరామకృష్ణుడు తిరిగి యశోదానందుల వద్దకు రాలేదు. అలాంటప్పుడు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటూ ఉంటుందే లోకం. యశోద పరిస్థితి ఏమిటి, నందుడి ఆవేదన ఏమిటి, పెంచిన ఈ తల్లిదండ్రులకు బలరామకృష్ణుడు ఏ విధంగా న్యాయం చేస్తారో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉన్నాం. వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. తన ముద్దులో నువ్వు బాలకృష్ణుడు ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి ఎంత తల్లడింది పోయిందో. మానవకాంతగా జన్మించినటువంటి ఆదిలక్ష్మి అవతారం ఆ రుక్మిణీదేవి. శ్రీమన్నారాయణమూర్తికి ఆదిలక్ష్మి వియోగం సంభవిస్తుందా?